సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక ప్రకాశని కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఆది కాండంలోని స్త్రీలు అనే అంశం ఐదో భాగం ధ్యానించుకుందామండి ఐదు భాగంగా తొందరపడిన దీన దీనాని గురించి మనం ధ్యానించుకుందాము ఈమె యాకోబు యొక్క కుమార్తె ఆది కాండం ముప్పై నాలుగు అధ్యాయంలోనికి మనం వెళ్దాం ఎవరి దీన ఈ అమ్మాయి మరి ఆడపిల్లలకి ఏం బోధిస్తుంది కన్య పిల్లలకి యవనంలో ఉన్న అమ్మాయిలకి ఈ అమ్మాయి ఏం బోధిస్తుంది పాత నిబంధనలో ఉన్నటువంటి యవ్వనస్తురాలు మరి నూతన నిబంధనలో యవ్వనస్తురాలు మరియ తల్లి పండుగ మనం చేసుకున్నాం కదా ఆమె పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆమెకి ఏం జరిగింది అలాగే వివాహం అంటే ఏంటి అలాగే పునీత మరియ గొరెట్టి పన్నెండు సంవత్సరాల పసిపిల్ల లూసీ ఆ అమ్మాయి కూడా ఇరవై సంవత్సరాలు యవ్వనంలో ఉన్న అమ్మాయి వీళ్ళు ఎలా మనకి మాదిరిగా ఉన్నారు మనం ధ్యానించుకుందామండి ఇప్పుడు ఆది కాండం ముప్పై అధ్యాయానికి వచ్చేద్దాం యాకోబ్ని మనం చూసినట్లయితే ఆది కాను ఇరవై ఏడు నుంచి చూస్తే వాళ్ళ నాన్న ఇస్సాకు వంద సంవత్సరాలు ఆది కాను ఇరవై ఏడు వరకు వస్తే అక్కడ ఆయన వృద్ధుడైపోతాడు కళ్ళు సరిగ్గా కనపడవు ఆయనకి ఇద్దరు కుమారులు ఇస్సాక్కి పిల్లలు పెద్ద అబ్బాయి పేరు యేసావు బాబు పేరు యాకోబ్ పెద్ద కొడుకంటే తండ్రికి ఇష్టము చిన్న కొడుకు అంటే ఇష్టం ఇప్పుడు కూడా కొన్ని ఫ్యామిలీస్లో అలా ఉంటుంది కదా తన ఆశీర్వాదాలన్నీ అంటే అబ్రాహం నుంచి ఇసాకు పొందాడు ఇసాకు నుంచి ఎస్సావు పెద్ద కొడుకు ఇవ్వాలని తండ్రి ఆలోచన కానీ ఆ అబ్రాహం ఇస్సాకుల దీవెన్లు యాకోబు పొందాలని తల్లి ఆలోచన అనమాట నిజానికి దేవుని యొక్క దృష్టిలో కూడా యాకోబే ఉన్నాడు కానీ వాళ్ళిద్దరూ ప్రార్థనలో దేవుని అడిగి ఎవరు పొందాలి అని చేస్తే బాగుండేది కానీ వాళ్ళిద్దరూ అనమాట ఈ విషయం చర్చించరు దేవుని దగ్గరికి తీసుకొని పోరు అనమాట ఇంకా ఎలాగో తల్లే గెలుస్తుంది ఆ దీవెన్లు ఇసాకు మరి యాకోబుకి ఇస్తాడు యాకోబు కూడా తండ్రిని మోసగిస్తాడు నేను నీ పెద్ద కొడుకు సావునే నాన్న అని చెప్పి మోసగిస్తాడు మరి ఇలా మేకతోలు కూడా పెట్టుకొని వాళ్ళు పెట్టి వాళ్ళ మమ్మీ పంపిస్తుంది అనమాట ఎప్పుడైతే యాకోబు మోసగించి వాళ్ళ అన్నకి రావాల్సిన దీవెనలు ఆయన పొందుతాడో ఆది కాన్న ఇరవై ఏడులో ఇంకా ఎసావు ఆ విషయాన్ని తెలుసుకొని తమ్ముడిని చంపాలనుకుంటాడు అప్పుడు వాళ్ళమ్మ రిబేక్ ఏం చేస్తుంది అంటే అయ్యా మీ ఇద్దరు ఒకే రోజు చనిపోతే నేను చూడలేనయ్యా నువ్వైతే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో మా పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి లాభాన్ని ఇంటికి మేనమామ యాకోబ్కి అవుతారు కదా పంపిస్తుంది అనమాట పోయి పది రోజుల తర్వాత మీ అన్న కోపం తగ్గిన తర్వాత నేను నిన్ను పిలిపించుకుంటానులే వెళ్ళయా అంటే వెళ్తాడు యాకోబు వెళ్ళిన ఆయన అక్కడ మేనమామ చిన్న కూతురు రాహేల్ ప్రేమలో పడి ఇంకా ఆమె కొరకు ఏడు సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు మామయ్య అక్కడ ఆయనను మోసం చేసి రాహేల్ బదులు వాళ్ళ అక్క లియానిచ్చి చేస్తే నాకు రాహేలే కావాలంటాడు యాకోబు అయితే ఇంకొక ఏడు సంవత్సరాలు గొర్రెలు కాయంటాడు మామ చూస్తాడు అనమాట అప్పుడు ఇంకొక ఏడు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు ఆ అమ్మాయి కొరకు మాట ఇచ్చినట్లే గొర్రెలు కాస్తాడనమాట ఆ తర్వాత ఇంకా అక్కడ ఇంకా ఒక పద్నాలుగు తర్వాత ఆరు సంవత్సరాలు అక్కడ ఉండిపోతాడు అప్పుడు ఆయనకి పదకొండు మంది పిల్లలు పుడతారు ఇంకా దేవుడు యాకోబుతో మాట్లాడతాడనమాట నువ్వు తిరిగి ఇంకా మా అమ్మ దగ్గర ఉండొద్దు తిరిగి మీ నాన్న దగ్గరికి వచ్చేయి ఇస్సాకు దగ్గరికి వచ్చేసాను అప్పుడు యాకోబు తన భార్య లియా రాహేలు ఇద్దరు శ్రీలు జిల్ఫా బిల్హా మరి తన పదకొండు మంది కుమారులతో కలిసి మామ ఇల్లు పద్దనారాం నుంచి బయలుదేరుతాడనమాట తండ్రి దగ్గరికి ఆయన బయలుదేరుతాడనమాట అలా ఆయన బయలుదేరుతూ ముప్పై రెండు ఆది కాండంలోంచి చూస్తే అక్కడ ఆయన ఎబ్బో కుర్రేవు దాటాలన్నమాట అప్పుడు తన భార్యల్ని పిల్లల్ని అందరినీ దాటిస్తాడు తను మాత్రం ఉండిపోతాడు ఆ రోజు రాత్రి దేవునితో కుస్తీ పడతాడనమాట కుస్తీ పట్టినప్పుడు ఇంకా దేవునితో పోరాటం చేస్తాడనమాట నన్ను దీవించేదాకా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి అప్పుడు దేవుడు నీ పేరేంటియా అని అడిగితే యాకోబ్ అంటాడు నా పేరు యాకోబ్ అంటే మోసగాడని అర్థం అనమాట ఇప్పటి నుంచి నీ పేరు యాకోబ్ కాదయ్యా ఇప్పటి నుంచి నీ పేరు ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడనమాట అనమాట ఆది కాను ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఎందుకు వీళ్ళని ఇజ్రాయల్ ప్రజలను పిలుస్తున్నారంటే యాకోబు పేరుని మార్చి దేవుడు కొత్త పేరు పెడతారు ఇజ్రాయెల్ అని అందువల్ల ఆయన పిల్లల్ని ఇజ్రాయల్ ప్రజలు అంటారనమాట సో అలా దేవుడు ఆయనకి కొత్త పేరు దేవునితో పోరాడి గెలిచినవాడు ఇంకా అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు గెలుస్తారన్నమాట వేరే వాళ్ళు వాళ్ళ మీదకి అటాక్ చేసిన యుద్ధంలో గెలుపు ఎప్పుడూ వాళ్ళకే దేవుడు ఇస్తారు దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తారన్నమాట ఆ తర్వాత అలా వస్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఎసావు అక్కడ సేయిర్ ప్రాంతంలో ఉంటాడనమాట అప్పుడు వాళ్ళ అన్నయ్యని క్షమించమని అడుగుతాడు ఆ ముందు కానుకలు పంపిస్తాడు పనివాళ్ళ ద్వారా అప్పుడు పనివాళ్ళు కానుకలు ఇచ్చినప్పుడు ఎసావుకి ఎవరికి పంపించారంటే మీ మీ సేవకుడైన యాకోవ్ పంపించాడు అని చెప్పండి అంటే అలాగే చెప్తే నా తమ్ముడా నా తమ్ముడు వస్తున్నాడా అని యసావ్ సంతోషంగా వస్తాడు అప్పుడు ఏదో విడిపోతారు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది కవల పిల్లలు ఎంత ప్రేమ ఉంటుంది చూడండి నా తమ్ముడిని చూడాలి నా నెత్తరు కండలు పంచుకున్న తమ్ముడు అని ఇలా తొందరగా వస్తుంటాడు అప్పుడు యాకోవ్కి భయం వేస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత అన్నయ్యని చూస్తున్నాడు కానీ ఆయన అన్నయ్య ముందు నేల మీద సాష్టాంగపడి దండం పెడతాడండి అన్నయ్య నన్ను మన్నించి అన్నయ్య నేను మోసం చేసి నాన్న దగ్గర నుంచి నీది ఈవెన్లు నేను అబద్ధాలు చెప్పి నేను పొందాను నన్ను మన్నించు అన్నయ్యని నేల మీద ఒంగి అన్నయ్య ముందు సాష్టాంగపడి అన్నయ్యని క్షమాపణ అడుగుతాడు కానీ ఎస్సావు తమ్ముని లేపుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడు మెడ మీద తలపెట్టి ఏడుస్తాడు ముద్దు పెట్టుకుంటాడు కన్నీరు కారుస్తాడు ఇద్దరు అన్నదమూలాల ఇరవై సంవత్సరాల తర్వాత ఇద్దరు కౌగులించుకొని కన్నీరు కా చేడుస్తుంటే ఈ ఆకుబు భార్యలు పిల్లలు కూడా అందరు చూస్తారనమాట ఇదండి ఇప్పుడు మనం అందరూ సమాధాన పడాలి యేసుప్రభు ఎప్పుడొస్తారో వచ్చే లోపల అందరితో సమాధాన పడదాం ఇదే క్రిస్మస్ అనమాట ఆది కాను ముప్పై మూడులో ఆ తర్వాత ఎవరు వీళ్ళంతా అడుగుతాడనమాట వేస్తావు తమ్ముడు అంటే కౌల పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి అప్పుడు ఏదో కోపం వచ్చేసింది ఆ తండ్రి దగ్గర దీవెనలు పొందే విషయంలో ఇప్పుడు అదంతా పోయింది ఈ ఆస్తులు కాదు నా తమ్ముడు నాకు కావాలి నా రక్తము నా మాంసం అని చెప్పి ఎవర్రా వీళ్ళంతా అంటే ఏమంటాడంటే అన్నయ్య వీళ్ళంతా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నయ్య అని వాళ్ళకి పిల్లలకి చెప్తాడు ఎవరు వీళ్ళు ఎవరు అనుకున్నావు మీ పెద్దనాన్న మా అన్నయ్య రండి రండి అంటే అప్పుడు పిల్లలందరూ వచ్చి పెద్దనాన్నకి నమస్కారం చేస్తారు తన భార్యలకి చెప్తాడు మా అన్నయ్య అంటే బావగారు అనమాట లియా రాహేలు వాళ్ళు కూడా వచ్చి నమస్కారం చేస్తారు ఇంకా అప్పుడు అన్నయ్య అంటాడు వేసావు తమ్ముడు నేను మెల్లగా నాన్న దగ్గరికి నేను తీసుకెళ్తా అంటే వద్దన్నయ్య దేవుడు ముఖం చూసినట్లు నేను చూసా ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు నన్ను మన్నించావు అదే నాకు చాలు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆయన మనస్సాక్షి అంతరంగంలో వేదన అన్నయ్యని మోసం చేశాను అన్నయ్య ఇట్లా ఏడ్చాడు నాన్న నన్ను కూడా ఆశీర్వదించాలి ఆ అన్నయ్య కన్నీళ్ళు ఈయన హృదయంలో ఉందన్నమాట ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు నన్ను మన్నించావు ఇప్పుడు నాకు లోపల పీస్ఫుల్గా ఉంది అన్నయ్య దేవుణ్ణి చూసినట్లు నేను నిన్ను చూస్తున్నాను అలా నన్ను మన్నించావు కదా నాకు అదే చాలు నువ్వు నన్ను మన్నించావు అని చెప్పడానికి నేను ఇచ్చిన కానుకలు తీసుకో అన్నయ్య అంటే ఎందుకురా నాకే చాలా ఉంది తమ్ముడు అంటాడు లేదన్నయ్య నువ్వు కానుకలు తీసుకోవాలి అప్పుడే నా మనసులో శాంతి ఉంటుంది అప్పుడు తమ్ముడు ఇచ్చినవన్నీ స్వీకరిస్తాడండి ఇద్దరు సమాధానపడతారు పడతారు ఆస్తి పోని ఆ ఆశీర్వాదాలు పోని కానీ సమాధానం ఇది క్రైస్తవులు సమాధానం అనమాట ప్రతిరోజు మన అందరితో సమాధానం పడాలి ఆ తర్వాత ఇంకా యాకోబు తన భార్యల్ని తీసుకొని ఇద్దరు భార్యలు తర్వాత దాసి స్త్రీలు పదకొండు మంది పిల్లల్ని తీసుకొని మెల్లగా ఆయన కానా దేశంలో షకేం చేరుకుంటాడండి షకేం అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి ఆది దేవుడు అబ్రహాని పిలిచినప్పుడు మెసపటోమియాలో హురు అనే ప్రాంతంలో అబ్రహాం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాని రమ్మంటారు మీ నాన్నని మీ పుట్టింటిని బంధువులు అన్నీ విడిచిపెట్టి నేను చూపించిన చోటుకు వస్తే నేను ఆశీర్వదిస్తాను అబ్రహాము నీ పేరు గొప్పగా చేస్తానంటే అబ్రహాము ఏది అడగకుండా వచ్చేస్తాడండి వచ్చినప్పుడు కూడా దేవుడు అతన్ని షకేం దగ్గర తీసుకొని వస్తాడు నేను పిలువగానే వచ్చేసావు అబ్రహాము కనుక నేను ఆశీర్వదిస్తాయా ఈ దేశాన్ని పిల్లలకి ఇస్తాను అప్పటికి అబ్రహంకి పిల్లలు ఉండరు డెబ్బై సంవత్సరాల వయసు ఇప్పుడు యాకూబ్ కూడా ఇరవై సంవత్సరాల తర్వాత తన త మామయ్య ఇంటి నుంచి వస్తున్నాడు షకేమ్ దగ్గరికి వస్తాడు అక్కడ షకేమ్ని పరిపాలిస్తున్న హామోర్ అనే రాజు దగ్గర నుంచి కనానీల దేశం కదా కనానీల రాజు పేరు హామోర్ అనమాట ఆ రాజు దగ్గర నుంచి ఆయన పొలాన్ని కొంటాడు కొని అక్కడ గుడారాలు వేసుకుంటాడు అనమాట ఊరికే అలా గుడారాలు వేసుకోరు అబ్రహం ఇస్సాకు యాకోబులు మీరు చూస్తే అబ్రహం కూడా సారా మరణించినప్పుడు మక్వేలా అనే గుహని మరి తను కొంటాడనమాట అలాగే ఇక్కడ కూడా హామోరు రాజు నుంచి స్థలాన్ని కొని అక్కడ గుడారాలు వేసుకుంటారనమాట యాకోబు ఎందుకంటే నలుగురు స్త్రీలు ఉన్నారు కదా మరి లియా రాహేలు జిల్ఫా బిల్హా సో గుడారాలు వాళ్ళు ఆయన గుడారం ఆయనకి వేసుకొని అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉంటారనమాట ముప్పై మూడులో ఇది ఆది కాండం ముప్పై మూడు పంతొమ్మిది ఇరవై ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ పొలం ఇప్పుడు యాకోబు ఏదైతే కొన్నాడో హామూర్ నుంచి మీరు యహోష్వ గ్రంథం చూస్తే యోసేపు మరణిస్తాడు ఐగుప్తులోనే ఆది కాండ చివరిలో అప్పుడు ఆయన వాళ్ళ అన్నయ్యలకి చెప్తాడు అన్నయ్య అన్నయ్యలు ఒకరోజు మనల్ని దేవుడు ఐగుప్తులోంచి విడిపిస్తారు అన్నయ్యలు అప్పుడు నా మృతదేహాన్ని నా ఎముకలు మీతో పాటు తీసుకొని వెళ్ళి దేవుడు మన పితరులకి వాగ్దానం చేసిన అక్కడే ఆ దేశంలోనే కానా దేశంలోనే నన్ను కూడా పాతి పెట్టండి అని చెప్తే వాళ్ళు ఆయన మృతదేహాన్ని అలాగే ఉంచుతారండి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి ఈ వీళ్ళ నాన్న యాకో ఇప్పుడు ఎక్కడైతే ఏ పొలాన్ని కొన్నాడు చూడండి గుడారాలు వేసి అక్కడే యోసేపుని పాతి పెడతారు యోసేపుని వాళ్ళ అన్నయ్యల దగ్గరికి పంపించినప్పుడు కూడా ఇక్కడే అనమాట అయితే వీళ్ళు షకేంలో ఉంటూ ఉన్నారు షకేం రాజు పేరు హామోరు షకేం కొడుకు పేరు షకేం అందుకే ఆ రాజు తన కొడుకు పేరే పెట్టుకుని ఉంటాడు అనమాట షకేం అని ఆ పట్టణానికి కూడా ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ ఆ పట్టణము షకీం పట్టణం చాలా అందంగా ఉందన్నమాట ఇప్పుడు ప్రకాశ్నిలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ యాకోబుకి లియా ద్వారా దేవుడు ఆరుగురు కొడుకులను ఇస్తారండి ఆ తర్వాత ఆరుగురు కొడుకుల తర్వాత ఒక అమ్మాయి అనమాట యాకోవ్కి లియా ద్వారా ఆమె పేరు దీనా అని పేరు పెట్టుకుంటారు ఇప్పుడు ఈ అమ్మాయి వయసులో ఉందన్నమాట పదహారు పదిహేడు సంవత్సరాల వయసు అంటే యవ్వనంలో ఉందన్నమాట అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటి నుంచి వచ్చింది శక్యం చూస్తే అబ్బాయి పట్టణం చాలా అందంగా కనబడుతుంది అప్పుడు వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని అన్నయ్యల్ని ఎవరినైనా అడగచ్చు కదా ఎవరిని అడగకుండా ఆ పట్టణం చూడ్డానికి వెళ్తుంది ఒక్కతే యవనంలో ఉన్న అమ్మాయి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందన్నమాట అబ్రహాం పిల్లలు చాలా బాగుంటారండి సారా కానీ అందరూ అందంగా ఉంటారు అయితే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంటే ఆ షకేమి యువరాజ్ ఆయన పేరు కూడా షకేమే చెప్పాను కదా హామొరకుడు కుమారుడు అనమాట ఈ అమ్మాయిని చూస్తాడు చూసి ఆ అమ్మాయిని చెరపట్టి ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అని చెరపట్టి తన అంతపురంలోకి తీసుకొని వెళ్ళి అమ్మాయిని మానభంగం చేస్తాడు అమ్మాయి ఏడుస్తుంది అనమాట వద్దు అని మానభంగం చేస్తాడు తర్వాత ఓదారుస్తాడు ఏడవకు ఏడవకు నేను మా మా నాన్నకి అమ్మకి చెప్పలా అన్నయ్యలకి చెప్పలా నేను ఊరికే ఇలా చూడ్డానికి వచ్చాను అమ్మాయికి అమ్ అమ్మాయి అనమాట ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినట్లుగా ఏడుస్తూ ఉంటే ఏడవకు ఏడవకు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను మా నాన్నకు అడిగి మా నాన్నని అడిగి పెళ్ళి చేసుకుంటా ఏడవకు అని వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తాడు నాన్న ఇలా జరిగింది నాన్న మన దగ్గర నుంచి పొలం కొన్నాడు కదా యాకోబు వాళ్ళ అమ్మాయి నేను ఆ అమ్మాయిని ఇలా మానభంగం చేశాను నాన్న మరి నాకు అమ్మాయి అంటే ఇష్టం నేను పెళ్లి చేసుకుంటా నాన్న నువ్వు వాళ్ళ నాన్నని అడగవా అని అడుగుతాడు అనమాట అడిగితే వాళ్ళ నాన్న సరే అని చెప్తాడు అలా ఎందుకు చేసావని మందలించి ఉంటాడు సరే వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని అడుగుదాం ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని అడుగుదాం వాళ్ళ అన్నయ్యలు కూడా ఆమె అందరూ తెలుసు అనమాట పదకొండు మంది ఉంటారు అన్నయ్యలు ఇంకా యాకోవ్కి విషయం తెలుస్తుంది అమ్మాయి ఎక్కడ అమ్మాయి ఎక్కడ అని అడుగుతారు సాయంకాలానికి తండ్రి లియాని అడిగి ఉంటాడు అనమాట ఏమో తెలీదండి ఎక్కడికి పోయింది చెప్పలేదా చెప్పకుండా ఎలా వెళ్ళింది అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేస్తుంటే ఆయనకు తెలుస్తుంది ఇలా ఆ యువరాజు షకేమి ఈ అమ్మాయిని మానభంగం చేశాడు చెరపట్టి బంధించి మానభంగం చేశాడు చాలా బాధపడతాడు యాకోవ్ కానీ ఇంకా కొడుకులందరూ గొర్రెలు కాయడానికి వెళ్తారు వాళ్ళు రాని అని కొడుకులు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడనమాట అనుకుంటూ ఉన్నప్పుడే ఆ షకేము యువరాజు వాళ్ళ నాన్న హామోర్ రాజు ఆ షకేం రాజు పేరు హామోర్ ఇద్దరూ కలిసి వస్తారు వచ్చి దండం పెడతారనమాట హామోర్ దండం పెడతాడు అయ్యా కోపిక తప్పు జరిగింది మా బాబు తప్పే చేశాడు కానీ అమ్మాయిని మనసారా ప్రేమించాడయ్యా పెళ్ళి చేసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు దయచేసి మీరు ఏ కండిషన్స్ పెట్టినా మేము ఒప్పుకుంటాము మీ అమ్మాయిని మాకిచ్చి పెళ్ళి చేయండి మా అబ్బాయికి అని చెప్పి అని ఎప్పుడైతే ఇంకా పాపం యాకోబు ఏమి అన్నాడు ఆలోచిస్తున్నాడు పెళ్ళి చేస్తే మంచిది ఎలాగో జరిగిపోయింది కదా తప్పు జరిగిపోయింది పెళ్ళి చేస్తే బాగుంటుంది అని యాకోబు అనుకుంటుంటాడు ఆ లోపల కొడుకులకు ఇంకా ఆవేశం వస్తుంది అనమాట రెండో కొడుకు మూడో కొడుకు చాలా ఆవేశం అనమాట షిమోను లెవి చాలా ఆవేశం వస్తుంది ఏంటి మా అమ్మాయి ఎవరనుకుంటున్నారు మేము సున్నతి సంస్కారం లేని వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తామా మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మీ కొడుకు మీరందరూ సున్నతి చేసుకోవాలి సున్నతి చే చేసుకుని వాళ్ళకి మా అమ్మాయిని ఇవ్వం అంటే వాళ్ళు అంటారు సరయ్యా సున్నతి చేసుకుంటా మీరిద్దరే కాదు మీ కొడుకే కాదు మొత్తం షక్యం పట్టణంలో ఉన్న మగవాళ్ళందరూ సున్నతి చేసుకోవాలి అంతే వాళ్ళకి బాగా రోషం కోపం వచ్చేస్తుంది మా చెల్లెల్ని వీళ్ళు పట్టుకుంటారా ముట్టుకుంటారా అని ఎట్లయినా చంపాలని కోపం అనమాట అప్పుడు పాపం రాజు అంటాడు సరే మీరు చెప్పినట్లే అందరం సున్నతి చేసుకుంటాం పాపం ఆ పట్టణంలో అందరికీ చెప్పేస్తాడనమాట మగపిల్లలు అందరూ సున్నతి చేసుకుంటారు ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళు పెట్టిన కండిషన్ బట్టి వాళ్ళు అక్కడ సున్నతి చేసుకొని ఆ బాధలో ఉంటారు ఈ రెండో అబ్బాయి చాలా రోషం షిమియోన్ అనమాట యాకోబ్ రెండో కొడుకు మూడో కొడుకు లెవి వాళ్ళు ఇప్పుడు సున్నతి చేసుకొని బలహీనంగా ఉంటారు కదా వెళ్ళి అందరినీ చంపేద్దామా చెల్లిని వాళ్ళు తాగుతాడా ఆయన చా తాగుతాడా మగపిల్లలు బ్రతకడానికి వీలేదని ఆవేశంతో వెళ్ళి మొత్తం సెక్యంలో ఉన్న మగపిల్లలు చిన్నవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరిని చంపేశారంట నిజంగా నేను ఊహించుకుంటే ఎలా చేస్తున్నారు అని అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న అంటాడు ఏం పని చేశారా నాకు ఉరి తెచ్చి పెట్టారు కదరా నేను ఎట్లా ఉండాలిరా ఇప్పుడు అమ్మాయి గతే ఏంటి అని వాడు మా చెల్లి సంతసాన్ని అనుకున్నాడు కాబోలు ముట్టుకుంటాడా మా చెల్లిని అని చెప్పి రోషం అనమాట ఇంకా తర్వాత చూడండి వీళ్ళు అక్కడ మగపిల్లలందరినీ మగవాళ్ళని చంపేసి వాళ్ళ చెల్లి అక్కడే ఉంటుంది అనమాట రాజు అంతపురంలోనే ఉంటుంది వెళ్ళి చెల్లిని విడిపించుకొని వస్తారు ఇంకా తర్వాత అమ్మాయి అలాగే ఉండిపోతుంది వాళ్ళ ఇంట్లో చూడండి ఆడపిల్ల ఎందుకు ఇది బైబిల్లో రాశారు అంటే మనందరికీ ఒక హెచ్చరిక లాగా ఉండాలనండి మన ఇంతకు ముందు వరకు వెళ్తే చూడండి మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులయిండండి ఆది కాండం రెండు ఇరవై రెండులో దేవుడు ఆదాము పెళ్ళి చేయడానికి ఆదాం ఎముకని తీసి అవ్వని చేసి అవ్వని దేవుడే ఆదాం దగ్గరికి తీసుకొని వస్తున్నారు ఆదాం చేతిలో అవ్వని పెట్టి వాళ్ళు పెళ్ళి చేస్తున్నారు మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అంటే పెళ్ళి అయ్యే వరకు కూడా ఎవరు కూడా ఒక అమ్మాయికి నేను చెప్తున్నాను ఒక ఒక అబ్బాయిని తాకకూడదు మగవాళ్ళు మనసులో కూడా రాకూడదు మగవాళ్ళకు కూడా అదే నీతి వాళ్ళకొకటి మనకొకటి కాదు దేవుడు మీ చేతిలో మీ భార్యని పెట్టే వరకు దేవాలయంలో మీరు తాకకూడదు ఎంగేజ్మెంట్ అయినా సరే పరిశుద్ధత మారిపోదు మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు కాపాడుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధతని లేవియ కాండంలో ఎనభై ఏడు సార్లు పరిశుద్ధతని గురించి రాయబడి ఉంది పంతొమ్మిది రెండులో మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి దేవుడు మారిపోయే దేవుడు కాదు పరిశుద్ధత మారిపోదు అలాగే ఆది కాన్న ఇరవై నాలుగులో ఇస్సాకు రిబేకాల వివాహంలో రిబేకా ఆమె కడవ భుజాన పెట్టుకొని వస్తుంది ఎలియాజర్ ప్రార్థించిన తర్వాత ఆమెను గురించి దేవుడేం రాస్తున్నాడంటే రిబేకా అందగత్తే మగపోడిమి ఎరుగని కన్య అంటే మగవాళ్ళ నీడ పడలేదన్నమాట అన్ అప్పుడు ఎలియాజరు రిబేకాని అందిస్తాడు ఇస్సాక్కి అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటారు దేవుడు పెట్టాలండి అమ్మాయిని అబ్బాయి చేతిలో అబ్బాయిని అమ్మాయి చేతిలో దేవుని సన్నిధిలో ఆది కాండంలో మొదటి వివాహం ఎలా జరిగిందో అన్ని వివాహాలు అలాగే జరగాలన్నమాట పరిశుద్ధత ఎప్పుడూ మారదండి మరియ తల్లి నేను నీవు గర్భం ధరించి కుమార్ని కంటావమ్మా అని చెప్తే ఎలా జరుగుతుంది నేను పురుషుని ఎరగను కన్య మరియ పరిశుద్ధ మాత పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించి కుమారుని కంటుంది పవిత్రమైన శిశువు అన్నమాట ఇప్పుడు ఎక్కడ పోతుందండి పరిశుద్ధత దేవుడు మారాడండి వస్త్రధారణ ఎలా ఉంటుంది మీరు మర్యాదగా వస్త్రధారణ చేసుకోనండి అని బైబిల్లో దేవుడు మనకి చెప్తున్నారు ఒకటి తిమోతి రెండు తొమ్మిదిలో సంఘ ఆరాధనకి మీరు వచ్చేటప్పుడు అప్పుడే కాదు ఎప్పుడైనా సరే దేవుని పరిశుద్ధత మన వస్త్రధారణలో కూడా కనబడాలి ఎవరు మనల్ని చూసినా దేవుని పరిశుద్ధత గాడ్ హోలీనెస్ గాడ్ ఎక్స్పీరియన్స్ వీ షుడ్ గివ్ మంచి వస్త్రధారణ నేను టీవీలో చూస్తున్నాను సెప్టెంబర్ ఆరో తారీఖు సాయంకాలం అనుకుంటా ప్రతాప్ రెడ్డి బ్రదర్ గారు పాడుతుంటే వెనకాల వాళ్ళ చిన్న మనవరాలు పాడుతుందండి వాళ్ళ కొడుకు కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు ఎంత చక్కటి వస్త్రదారు ఆ పాపకి చిన్న పాపకి ఒక కుటుంబం క్రైస్తవ కుటుంబం ఇలాగండి ఉండాలి ఇలా మీ పిల్లల్ని మీరు పెంచాలండి నేను చెప్తున్నాను మా మామగారు చి యవనంలో ఉన్నారు నేను పెళ్ళై అత్తగారింటికి వచ్చేసరికి మా ఆడపరచులనమాట పెద్ద ఆడపడిచే చిన్న ఇంకా వాళ్ళు ఇంకా చిన్నవాడు సాయంకాలం ఆరు అయితే ఎక్కడ వెళ్ళకూడదు ఎక్కడైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆరు లోపల రావాలి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మా మామగారు ఎక్కడికి పంపించరు ఇంకా మేము కొడుకులను వేరువేరుగా పెళ్ళైన తర్వాత పంపిస్తారు వేరే ఇండ్లలో కొడుకుల ఇంట్లో కూడా కాదు ఎక్కడ ఆయన చేయరు స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ మా ఆడపడుచు హైదరాబాద్లో ఉండి సింపుల్ డ్రెస్ అండి టు ద ఎండ్ పెద్ద అమ్మాయి గురించి చెప్తున్నాను లంగా ఓనీలు వేసుకొని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్కి వెళ్ళిందంటే నేను అనుకుంటాను మా ఆడపడి చొక్కతే కావచ్చు అని వెరీ సింపుల్ ఎంత స్ట్రిక్ట్గా తను అట్లా తన కుమార్తెల్ని పెంచాడండి మనం చాలా మంచిగా మన పిల్లల్ని పెంచాలి చిన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పిపోరండి పునీత లూసీని ఇరవై సంవత్సరాలప్పుడు రోమ్ చక్రవర్తి ఆమెని బంధిస్తాడనమాట బంధించి ఆరాధన చేయమంటాడు వాళ్ళ దేవతలు నేను చేయను నేను చెయ్యను నా దేవుడు పరిశుద్ధుడు నాలో ఉన్నాడంటే పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉన్నాడా చూద్దామని ఈమెని వేషగృహాలకి తీసుకెళ్ళండి పరిశుద్ధత కోల్పోతుందంటే తీసుకెళ్ళండి అని అంటారు కదా ఆహా అని చెప్పి ఆమెను అవుతుంది అప్పుడు రోమా సైనికులు వచ్చి ఆమెను తీసుకెళ్ళాలంటే లూసీని పరిశుద్ధి ఆత్మదేవుడు కదలకుండా ఉంచుతాడు మీకు తెలుసా వాళ్ళు కదల్చలేకపోతారనమాట ఇనుప స్తంభంలాగా చేస్తారు అప్పుడు ఆమె అంటుంది నీకు ఇప్పుడు అర్థమైందా నా దేవుడేంటో అర్థమైందా నన్ను మలినం చేస్తావు అప్పుడు రోమచక్రవర్తి అంటాడు ఈమెని కత్తితో పొడిచేసేయండి అని అంటాడు అనమాట అప్పుడు ఆమె ఏమంటుందంటే మిస్టర్ యు మై డిఫైల్ యువర్ సోడ్ విత్ మై బ్లడ్ బట్ నాట్ మై బాడీ విచ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ టు మై గాడ్ నా రక్తంతో నీ కత్తిని మైలపరుస్తావేమో కానీ నా దేహాన్ని నువ్వు తాకలేవు నా దేహము నా దేవునికి అంకితమైన పరిశుద్ధమైన దేహం గొరెట్టి పన్నెండు సంవత్సరాల అమ్మాయి కూడా అలాగే చేస్తుందండి వీళ్ళందరి గురించి చెప్పండి మీ పిల్లలకి పునీతుల పుణ్య బాటలో పునీతులని గురించి చెప్పండి మీ పిల్లలకి అలెక్స్ అనే అబ్బాయి గొరెట్టి పన్నెండు సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేయాలని అని అన్నప్పుడు అమ్మాయి ఒప్పుకోదు ఇది దేవుని యొక్క ఆలయం ప్రభుకి చెందింది కత్తితో పొడుస్తా అంటే పొడిచినా సరే నువ్వు నన్ను తాకడానికి వీలే పద్దెనిమిది సార్లు పొడుస్తాడు ఆ అమ్మాయి తర్వాత మరణిస్తుంది కానీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటుంది అదే అండి ఆస్తి మన దేహాన్ని దేవుడిచ్చిన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఎంగేజ్మెంట్ జరిగినా సరే దేవుని ఆలయంలో దేవుడు కలిపే వరకు దేవుడు జతపరిచే వరకు ఒకరినొకరు తాకకూడదు వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత క్రీస్తుతో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా భార్య భర్తలు క్రీస్తుతో కలిసిపోవాలి భార్య భర్త శరీరంలో భర్త క్రీస్తు శరీరంలో క్రీస్తు దేవుని శరీరంలో ఐక్యం కావాలి అదే క్రీస్తుతో క్రీస్తు ఎందు క్రీస్తు ద్వారా వివాహం అనేది ఎంత పరిశుద్ధమైనదో పరిశుద్ధత అనేది ఎంత ముఖ్యమైనదో దేవునికి ఈ దేహము ఆయన ఆలయంగా ఉండడం ఎంత ముఖ్యమైనదో తల్లులారా తండ్రులారా మీ పిల్లలకి చెప్పండి ప్రార్థన చేసుకుందాం తల్లి మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తూ ఉన్నారు ప్రభా ఆయన ఈ దేహము మీ ఆలయం మీరు నివసించే ఆలయం కనుక దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవడానికి కృపదయించండి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్ననాటి నుండి దైవభీతిలో పెంచేటట్లు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్పేటట్లుగా ఈ దేహము దేవుడు నివసించే ఆలయం ఈ దేహము పాపం కొరకు కాదు వివాహం ఎంత పరిశుద్ధమైనది దేవుని సన్నిధిలో దేవుడు మిమ్మల్ని మీ భర్త చేతిలో పెట్టే వరకు భర్తని కూడా తాకకూడదు దేవుని ద్వారా పడక వివాహ పడక పరిశుద్ధమైనది క్రీస్తుతో క్రీస్తు ఎందుకు క్రీస్తు ద్వారా ఇద్దరు ఐక్యమయ్యే పరిశుద్ధమైన సంఘటన అని జ్ఞాపకం ఉంచుకొని ఆ జ్ఞానాన్ని కలిగి ఉండి మీకు మహిమకరంగా జీవించే కృప మాకు దయచేయండి మా యవనసులు మీ చేతులకు అప్పజెప్తున్నాం ప్రభావ అయా మరియ గొరటిలాగా లూసీలాగా ప్రభు రిబేఖా లాగా నైనా మరియ తల్లి మా తల్లి ఆదర్శమైన తల్లిలాగా పరిశుద్ధంగా ఉండే కృపని దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుడైన మన దేవుని పరిశుద్ధమైన పిల్లలుగా జీవించే కృపని దేవుడు మనకు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ